ఆంధ్రుల ఆస్తి విశాఖ ఉక్కు కర్మాగారమని ప్రకాశం జిల్లా సీపీఎం నాయకులు టీరామ్ అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వైసీపీ టీడీపీ వామపక్ష పార్టీలు బంద్ చేపట్టాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వంలోనే కొనసాగించేలా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా నాయకులు టీరామ్ మాట్లాడుతూ నిత్యావసర ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నారాయణ మోజేష్, వైసీపీ టీడీపీ సీపీఐ నాయకులు పాల్గొన్నారు. కొనసాగితే ఆ రైతాంగం పిల్లకాయలకి ఉద్యోగాలు వస్తాయి. అందుకని ఆ రైతాంగం కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మా పిల్లలు ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే మా భూమి ఇవ్వండి అని చెప్పి ఈరోజు పోరాటానికి ముందుకు వచ్చారు. ఇంత 1966లో ప్రారంభమైనటువంటి ఈ విశాఖ ఉక్కు 1990లో జాతికి అంకితం చేయబడింది. 4900 కోట్ల రూపాయలతోటి ఈ విశాఖ ఉక్కు ఏర్పడితే ఈరోజు ఈ విశాఖ ఉక్కు మొత్తం ఆస్తి 2 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈరోజు కేంద్రంలో నుండి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దాన్ని కారు చౌకగా దక్షిణాఫ్రికాకు సంబంధించిన కంపెనీ ఫాస్ట్రా కంపెనీకి 5000 కోట్లకి ఇవ్వబోతా ఉంది. మిగతా లక్ష్యానికి సంబంధించినటువంటి పిల్లకాయలకి సగం మంది కూడా ఇప్పుడు కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. ఇది కానీ కొనసాగితే ఆ రైతాంగం పిల్లకాయలకి ఉద్యోగాలు వస్తాయి. అందుకని ఆ రైతాంగం కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మా పిల్లలు ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే మా భూమి ఇవ్వండి అని చెప్పి ఈరోజు పోరాటానికి ముందుకు వచ్చారు. ఇంత 1966లో ప్రారంభమైనటువంటి ఈ విశాఖ ఉక్కు 1990లో జాతికి అంకితం చేయబడింది. 4900 కోట్ల రూపాయలతోటి ఈ విశాఖ ఉక్కు ఏర్పడితే ఈరోజు ఈ విశాఖ ఉక్కు మొత్తం ఆస్తి 2 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈరోజు కేంద్రంలో నుండి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దాన్ని కారు చౌకగా దక్షిణాఫ్రికాకు సంబంధించిన కంపెనీ ఫాస్ట్రా కంపెనీకి 5000 కోట్లకి ఇవ్వబోతా ఉంది. మిగతా లక్ష